జై కుసుమహరా. అమలాంజలి 562వ భాగము. ఉద్ధారకుడు 143వ భాగము. శ్రీ అక్షయ్ కుమార్ గుప్త గారి స్వీయ అనుభవములు. నిన్నటి తరువాయి భాగము. శ్రీ అశుతోష్ గుహ. ఈయన ఇల్లు బారిసాల్ జిల్లాలోని సెహంగల్ గ్రామంలో ఉన్నది. హరణాథ స్మృతి 3వ లహరి, 4వ లహరి, 6వ లహరిలలో ఈయన హరప్రభుని సంబంధంగా వ్రాసిన వ్యాసాలు చదివితే ఈయన ఎంత ఉచ్చకోటికి చెందిన భక్తుడో అర్థమవుతుంది. 4వ లహరిలో ఈయన వ్రాసిన వ్యాసం చదివితే కనబడుతుంది, ఈయన కొన్నాళ్లు అస్సాంలో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు. ఆ కాలంలో 1919వ సంవత్సరంలో జరిగిన జర్మన్ యుద్ధంలో మెసపటేమియాలోని ఫైరింగ్ లైన్లో 19వ డివిజన్లోని హెడ్ క్వార్టర్స్లో 32వ ఆఫీసులో పోస్ట్ మాస్టర్గా నియోగింపబడినాడు. అక్కడే ఈయనకు పెద్ద వ్యాధి వచ్చి ఆ వ్యాధితో బాధపడుతూ క్రమక్రమంగా రకరకాల ఆసుపత్రులు చేరి చివరకు బసోర ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ఈయన పరిస్థితి అమితంగా క్లిష్టమైపోయింది. ఒక రాత్రి ఈయన జీవించే ఆశ లేదని డాక్టర్ చెప్పాడు. సరిగ్గా అదే రాత్రి మన దయామయుడైన హరప్రభు ఈయనకు కలలో అంత దూరంలో ఉన్న బసోరాకి వచ్చి దర్శనమిచ్చాడు. మరియు, "చి బాబా, నీ వ్యాధి నయం కాదని, జీవించే ఆశ లేదని ఎవరు చెప్పారు? పద, మనం భారతదేశానికి తిరిగి వెళ్ళిపోదాం" అని 2-3 అడుగులు నడిచి మరల ముఖం త్రిప్పి ఈయన వైపు చూస్తూ, "నీకు నా ఉత్తరం రేపు ఉదయమే అందుతుంది" అన్నాడు. ఆ కల తర్వాత నుండి ఈయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మార్పు చెందింది. డాక్టర్లు చూచి ఆశ్చర్యంతో నిండిపోయారు. ఇక ఆ మిగిలిన రాత్రి చక్కగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం నిద్ర నుండి మేల్కొన్నాడు. చిత్రం: ఒక తలపాగా ఉన్న వ్యక్తి ఒక పోస్టు కార్డును తెచ్చి ఈయనకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక ఈయన తనకు కలలో కనిపించిన వ్యక్తిని తలుచుకుంటూ ప్రణామం చేసుకుని ఆ కార్డులోని విషయం చదివాడు. "నా ప్రియమైన మాస్టర్, నీ వ్యాధి తీవ్రమైపోయిందని, జీవితాశ లేదని ఎవరు చెప్పారు? మనం భారతదేశానికి పోదాం. నీవు భారతదేశానికి రాగానే నన్ను చూస్తావు. అప్పుడు నీవే తెలుసుకుంటావు నేను నీకు మరీ అపరిచితుడను కాను అని." వ్రాసిన వారి పేరును చదవడానికి కుదరలేదు. పోస్ట్ కార్డు పైన అడ్రస్సు: మిస్టర్ ఏటీ గుహ, FPM 92, రోడ్ నంబర్ 247, బసోరా హాస్పిటల్, మెసపటేమియా అని ఉంది. ఆశ్చర్యమేమంటే అశుబాబుకి కాక పైన వ్రాసిన అడ్రస్సు మరెవ్వరికి తెలియదు. తన ఆఫీసులోని వ్యక్తులే ఎన్నో ఆసుపత్రులు తిరిగి కూడా ఈయన ఈ ఆసుపత్రిలో 247వ నంబర్ మంచంలో ఉన్నట్లు తెలుసుకోలేకపోయారు. మరలా ఈ ఆసుపత్రి సిబ్బంది కూడా ఈయన ఏ నెంబర్ పోస్టాఫీసులో పోస్ట్ మాస్టరో తెలుసుకొనలేకపోయాడు. ఇందువలన ఈ 2 నంబర్లు కార్డు పైన అడ్రస్లో వ్రాయబడి ఉన్నాయి అనేది చిత్రంగా ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమంటే అక్కడి ఉత్తరాలు ఇచ్చే సమయం మధ్యాహ్నంలో. ఈ విధంగా ఏదో వేళ ఉత్తరాలు అందించరు. ఇక్కడ ఈ ఉత్తరాన్ని అందుకుంది ప్రొద్దుట. ఈ ఉత్తరాన్ని పోస్టు చేసిన భారతదేశంలో పోస్టు చేస్తే అటువంటి తలపాగా ఉన్న వ్యక్తి అందించడం మరీ చిత్రం. ఆశుబాబు పూర్తిగా ఆరోగ్యవంతుడై భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన వ్యక్తి కోసం బాగా వెతికాడు. కానీ ఎక్కడా ఆ వ్యక్తి కనబడలేదు. తర్వాత అస్సాంలో నౌకరీ చేసుకుంటూ ఉన్న చోట అకస్మాత్తుగా ఒకనాడు హరప్రభుని పత్రావళి, దానిలో హరప్రభుని ఫోటో కనబడగానే వణకిపోయాడు. ఈయనయే తనకు కలలో కనిపించిన వ్యక్తి అని గ్రహించాడు. తక్షణమే హరప్రభునికి ఉత్తరాలు వ్రాయడం ప్రారంభించాడు. 2 నెలల కాలంలో 7 ఉత్తరాలు వ్రాసినప్పటికీ జవాబేమీ రాలేదు. ఇక 8వ లేఖను బాగా గట్టిగా వ్రాసిన తర్వాత హరప్రభుని నుండి జవాబు అందుకున్నాడు. ఆ లేఖను అందుకున్న వెంటనే అశుబాబు సోనాముఖికి వెళ్లి హరప్రభుని శ్రీచరణాల దర్శనం చేసుకుని ఆ ప్రభుని ఆకర్షణలో పడి
తన తలను ఆ పాదాలపైన అప్పజెప్పేశాడు. ఆ తర్వాత హరప్రభుని కృపతో క్రమక్రమంగా అతి ఉచ్చశ్రేణికి చెందిన భక్తుడైనాడు. ఈ అశుబాబుతో నాకు పూర్వం నుండి పరిచయం లేదు. హరప్రభుని భక్తుడుగా మాత్రం పరిచయం కుదిరింది. నా ఇల్లు ఈయన ఇల్లు ఒకే జిల్లాలో ఉన్నాయి అని అప్పటి నుండి ఆయన నన్ను బాగా ఆదరించాడు, సొంత వ్యక్తిగా చూచుకున్నాడు. ఆ తర్వాత ఆయన సెలవు తీసుకుని తన మామగారింటికి వెళ్ళాడు. బారిసాల్ జిల్లాలోని ధావడి గ్రామంలో ఆ మామగారి ఇల్లుంది. ఆ రోజులలో నేను గవర్నమెంట్ పని మీద ఆ గ్రామంలో తిరగటానికి వెళ్ళాను. 1926 డిసెంబర్ 25వ తేదీన ఆశుబాబును చూడాలని ఆయన మామగారింటికి వెళ్ళాను. ఆయన ఇంటి వైపుకు పడవలు పోవు, ఇందువలన పడవను కొంచెం దూరంలో ఆపి నేను నడుచుకుంటూ రాత్రివేళ ఆశుబాబు ఉన్న ఇంటికి చేరాను. ఆ గ్రామంలో సంత బజార్లు లేవు. ఆ ఇంటిలో కేవలం బియ్యము మరియు పప్పు ఉన్నాయి. పైగా వంట చేయడానికి సరిపోయేటన్ని కట్టెలు కూడా లేవు. ఇక ఎన్ని కట్టెలు ఉన్నాయో వాటితోడే కిచడీ వండి నాకు చాలా శ్రద్ధగా భోజనం పెట్టాడు. ఆ కిచడీ సగం ఉడికింది. ఆయనకు తెలుసు నా పడవలో బ్రాహ్మణులు మరియు అక్కడ బాగా తినుబండారాలు ఉన్నాయని. అయినప్పటికీ ఆయన ఇంటికి వెళ్ళాను గనక ఆయన నాకు వంట చేసి భోజనం పెట్టడం తన కర్తవ్యం అని తలచాడు. ఇందువలన ఆ రోజు తన దగ్గర ఏమున్నదో అదే పెట్టాడు. హరప్రభు ఆ రోజు తనకు అంతే ఇచ్చాడు, కనుక దానితోటే నాకు భోజనం పెట్టాలి. స్వజనానికి భోజనం పెట్టేటప్పుడు ఆడంబరం సిగ్గు ఉండకూడదు అని తలచి నాకు అదే పెట్టి బాగా తృప్తి పొందాడు. భోజనం పెట్టేటప్పుడు నాకేమైనా బాధ కలిగిందేమో అని తలంచుతూ క్షమించమని ప్రార్థించలేదు. తాను పూర్తిగా నా సొంత మనిషిగా కాకపోయినా ఈ విధంగా ఎవరూ చేయలేరు. ఆయన యొక్క ఈ అమాయక వ్యవహారం నాకు ఇప్పటి వరకు కళ్ళలో మెదులుతూనే ఉంది. నేను నా జీవితాంతం వరకు మర్చిపోజాలను. ఆశుబాబు అంతఃకరణం అత్యంత ఉదార స్వభావం కలది. హరప్రభునకు ఏ ఉత్సవం జరిపించబోయినా అక్కడకు తప్పకుండా హాజరవుతాడు. ఇందువలన ఈ విషయంలో డబ్బు ఖర్చు పెట్టడానికి తన స్థితిని గురించి చింతపడడు. హరప్రభునకు నెలకు 10 రూపాయలు పంపుతాడు. కుటుంబంలో ఆయన పోషణలో 3 ఆడపిల్లలు ఆయన భార్య ఉన్నారు. కానీ అంత దూరం అస్సాం నుండి బొంబాయి నాగపూర్ వరకు కేవలం హరప్రభుని ఉత్సవాల్లో పాల్గొనడానికి వెడుతూ ఉన్న ఫలితంగా రుణపడ్డాడు. అక్కడి పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ వ్రజేంద్ర కుమార్ సేన్తో నాకు బాగా ఆత్మీయత ఉండడం వలన ఆశుబాబు రుణగ్రస్తుడైనాడని హరప్రభువు నాతో అన్నాడు. వ్రజేంద్రబాబుకు చెప్పి ఆశుబాబును బారిసాలకు బదిలీ చేయించు అని. ఇది సంభవమవుతుందా అని నేను అడిగాను. ప్రయత్నించి చూడవెందుకు అన్నాడు ప్రభువు. ఆ ఆజ్ఞను అనుసరించి నేను శ్రీ వ్రజేంద్రబాబుకు చెప్పాను చిత్రం. బహుసులభంగా అతి సహజంగా ఆశుబాబు బారిసాలకు బదిలైనాడు. ఈ అసంభవ కార్యం కేవలం హరప్రభునిచ్చతోటే సంభవమైంది. బారిసాల్లో ఆయన మా ఇంటిలోనే చాలా కాలం ఉన్నాడు. ఇందులో ఆయనకు ఏమీ ఖర్చు లేదు కనుక ఆయన చేసిన రుణాలన్నీ తీరిపోయాయి. తర్వాత ఇంకా కూడా నా బాధ్యతలు ఆ విధంగా ఉండటానికి అతడు మొహమాటం పడి తానై ప్రయత్నించి వేరే ఊరికి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు. ఏమైనా అతడు అన్ని విషయాలలోనూ నా మీద బాగా ఆధారపడ్డాడు. క్రితం ఆషాఢమాసంలో నేను బారిసాలకు వెళ్ళాను. అప్పుడతడు తనకు అనారోగ్యంగా ఉన్నదని టెలిగ్రామ్ నాకు పంపాడు. నేను అతన్ని చూడటానికి వెళ్ళాను. కానీ అతని అనారోగ్యంలో మార్పు ఏమీ రాలేదు. గాలి మార్పు జరగాలని తెలియజేశాను. కానీ ఆయన డబ్బుకు లోటు వలన వెళ్లడానికి అంగీకరించలేదు. నేను 100 రూపాయలు ఆయనకు అందజేశాను. కానీ గాలి మార్పు వలన కూడా ఏమీ ఫలితం కనబడలేదు. మరలా కలకత్తాలోని మా ఇంటిలోనే కొంతకాలం ఉండి
తర్వాత ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని తన కుటుంబంతో కొన్నాళ్ళు ఉన్నాడు. క్రితం జనవరి 25వ తేదీన ఆ ఇంటిలోనే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మరణానికి ముందు ఆయన భార్య నా సంగతేమిటి అని అడిగింది. ఆయన అక్షయ్ దాదా ఉన్నాడు, ఆయన అంతా చేస్తాడు, నీకు చింత ఏమిటి అని అన్నాడు. ఆయన భార్య తన భర్త మరణానంతరం కలకత్తాకు వచ్చి తన భవిష్యత్తు కోసం 10 రూపాయలు పంపమని వ్రాసింది. కాని నేను ఒక చాలా పెద్ద కేసుకు సంబంధించిన పనులలో మునిగిపోయి ఉండడం వలన కలకత్తాకు వెళ్లలేక నా పెద్ద కుమారుడు ప్రఫుల్లకు ఈ ఏర్పాట్లన్నీ చేయమని వ్రాశాను. ఆమె అభిప్రాయంతో అతడు అన్నీ చేశాడు. ఆసుబాబు భార్యకు హరప్రభుని ఎడల అగాధ భక్తి, అలాగే భర్త ఎడల కూడా భక్తి. ఇందువలన ఆమె చాలా రోజులు వైధవ్య బాధను అనుభవించలేదు. ఆసుబాబు మరణించిన తర్వాత 1 మాసంలోపుననే అనగా ఫిబ్రవరి 28న మసూచి వ్యాధితో భర్త దరికి చేరిపోయింది. జై కుసుమహరా. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.